కళ్యాణ్ గారికి ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, చంద్రబాబు నాయుడు మనోడు ఎక్కడ చదువుతాడు, లేకుంటే మీ పిల్లలు ఎక్కడ చదివారు? అది కాదు క్వశ్చన్, ఇక్కడ మీ ఇంటెన్షన్ క్వశ్చన్. ఇక్కడ పేదవాళ్ళని బాగా చదివిస్తామంటే దాన్ని పూర్తిగా స్వాగతించే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ పేదవాళ్ళు చదివించే పేరు పెట్టి రాజకీయం చేస్తే మాత్రం మొన్న అన్నాడు అమ్మ ఒడి అన్నాడు, నేను అనుకున్నా అందరికి ఇస్తాడనుకున్నా, అన్నాడా లేదా? అమ్మ ఒడి అందరికి ఇస్తా. ఇప్పుడేమంటున్నాడు? అమ్మ ఒడి ఓన్లీ కొందరికే ఇస్తా. ఎవరికి ఇస్తా? గవర్నమెంట్ లో చదివే వాళ్ళకే ఇస్తా. కాదు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా. లేదు, ఎంతమంది తల్లులుంటే అంతమందికే ఇస్తా. ఎందుకు రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు మీరు? నేను అడుగుతున్నా, రైతులకు మీరు ఇచ్చారా? కౌలు రైతులకు మీరు ఇచ్చే రైతు బంధు ఇచ్చారా అని అడుగుతున్నా. కౌలు రైతుల్లో అగ్రజాతి అయితే ఇవ్వరంట, వెనుకబడిన వర్గాలు అయితే ఇవ్వరంట. అంటే ఎకనామిక్ పెట్టడానికి దారులు ఎదుర్కొంటున్నారు తప్ప ఇంకోటి కాదు. అన్ని కూడా పనికిరాని చెత్తపని అన్నారు, సన్న బియ్యం అన్నారు, అన్నారు లేదా? సన్న బియ్యం వస్తా ఉందా? ఇప్పుడన్నా నాణ్యమైన బియ్యం అంట. నాణ్యమైన బియ్యం ఏంటి? రెండు మూడు సార్లు పాలిష్ చేసి లేకుండా దాన్నే ఇచ్చేసి మొత్తం ముద్దగడతా ఉంది. ఎట్టుందంటే సామెత కొండ నాలుగు మందేసి మును నాలుగు పోయింది. ఆ పరిస్థితి ఉంది. ఈయన వ్యవహారం చూస్తా ఉంటే చాలా దుర్మార్గంగా వెళ్ళి బందీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా, అనవసరంగా మీరు లేనిపోని సమస్యను సృష్టించద్దండి. మీరు చేసే పని ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా మీరు పనులు చేస్తున్నారు. మీరు దోపిడీ వ్యవస్థకి పేదవాళ్ళు బలైపోతున్నారు. అలాంటి వ్యవస్థలు చేస్తే చాలా సమస్య వస్తుంది. నరేగాలో చాలా మంది పనులు చేశారు, నీరు చెట్లో చాలా మంది పనిచేశారు. ప్రీవియస్ గవర్నమెంట్ నమ్ముకొని ఆ రోజు చాలా మంది పనులు చేస్తే ఆ పనులకు బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒకే విషయం చెప్తున్నాను, మన గవర్నమెంట్ లో ఎవరైతే పనులు చేశారో వారందరికీ డబ్బులు ఇచ్చే వరకు, డబ్బులు ఇప్పించే వరకు ఈ పార్టీ పోరాడుతాం. వదిలిపెట్టే సమస్య లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.